సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్. సో ఫైనల్గా శామ్సంగ్ గెలాక్సీ M42 అయితే అర్ధరాత్రి సేల్స్కి అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఈరోజు మార్నింగ్ 12 AM అయితే సేల్స్కి అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ కొనే ముందు నేనైతే కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఈ ఫోన్ ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు, దాని గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఫోన్ అయితే మనకి చాలా బాగుంది గైస్. అయితే ఒక్క విషయం అయితే నాకు నచ్చలేదు ఈ ఫోన్లో అయితే. సో ఆ విషయం ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో అయితే మీరు చివరిదానికి అయితే చూడండి. సో ముందుగా ఫస్ట్ మనం ప్రైజింగ్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ ప్రైజింగ్ అనేది చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు వచ్చిన శామ్సంగ్ మొబైల్స్తో కంపేర్ చేసామంటే ఈ మొబైల్ ప్రైజ్ అనేది మనకి చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే ఉంది. సో బేసిక్ మోడల్ చూసుకున్నామంటే 6+128GB 21,999 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే హై ఎండ్ మోడల్ 8+128GB చూసుకుంటే 23,999 రూపీస్ ప్రైస్ చేస్తారు. సో ఈ ఫోన్ మనకి ఇంట్రడక్షన్ ప్రైసింగ్గా 2,000 రూపాయలు అయితే మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో కొన్ని కూపన్స్ ద్వారా అయితే మనకి 2,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో అప్పుడు మనకి ఇంట్రడక్షన్ ప్రైసింగ్ వచ్చేసరికి అయితే బేసిక్ మోడల్ 19,999 రూపీస్ ప్రైస్ చేశారు. హైయర్ మోడల్ చూసుకుంటే 21,999 రూపీస్ ప్రైస్ చేశారు. సో ఆ ప్రైస్ రేంజింగ్ మనకి పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. 5G ప్రాసెసర్. సో చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 2 కలర్స్లో అయితే అందులో అవైలబిలిటీ అయితే ఉంది. బ్లాక్ కలర్ అలాగే ఒకటి గ్రే కలర్స్ అనమాట. సో నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే. ఇది సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే. ఇన్ఫినిటీ యూ డిస్ప్లే అయితే యూస్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే చూసుకున్నామంటే ప్రాసెసర్ గైస్. సో ప్రాసెసర్ వచ్చేసరికి చెప్పాను ఆల్రెడీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G. ఇది మనకి 756కి అయితే డౌన్ గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు, లైక్ సిబ్లింగ్స్ అని చెప్పొచ్చు ఇవి. సో 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే ఇది వచ్చేసరికి మనకి మైక్రో స్టికెట్ సపోర్ట్ చేస్తుంది. సో అప్ టు 1 TB వరకు అయితే మీరు మైక్రో స్టికెట్ సపోర్ట్ చేసుకోవచ్చు. ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్కి అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇంకా UFS టైప్ చూసామంటే 2.1 సపోర్ట్ అయితే ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసామంటే మనకి ఇది ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేస్తుంది. అలాగే 1UI 3.1 అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. దీనిలో వచ్చేసరికి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నాక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే శాంసంగ్ పేకి అయితే కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ గురించి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూస్ చేస్తారు. ప్రైమరీ సెన్సార్ చూసుకున్నామంటే 48 MP సెన్సార్. ఇది వీళ్ళ ఓన్ సెన్సార్ అనమాట, GM2 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అలాగే 2 MP చూసుకుంటే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ యూజ్ చేశారు. 5 MP మ్యాక్రో సెన్సార్, 5 MP డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు వాటర్ డ్రాప్ నాచ్ అయితే యూ షేప్ ఉంది కదా. సో అది మనకి సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. 20 MP సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడినామంటే, సో గైస్ దీని మ్యాసివ్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు, 5000 mAh బ్యాటరీ. అలాగే మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 W సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్. సో మనకి ఛార్జ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది కంపేర్ టు 25 W కంపేర్ చేస్తామంటే. సో గైస్ ఇది మనకి శాంసంగ్ గెలాక్సీ M42 సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మనకి ప్రైస్ కానీ, ప్రాసెసర్ కానీ, అలాగే మనకి డిస్ప్లే కానీ, సో ఏ డిపార్ట్మెంట్ తీసుకునే మనకి ఎక్సలెంట్ స్పెక్స్ అయితే తీసుకొచ్చారు. బట్ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో మనకి అయితే డిస్ప్లే క్వాలిటీ అనమాట. సో 720p డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో అదొక్కటిగా మీరు ఫుల్ హెచ్డి కానీ చేసింటే మాత్రం, సో ఆ ప్రైస్ రేంజ్కి ఈ మొబైల్ని కొట్టేది అయితే ఏ మొబైల్ లేదనమాట. సో చూద్దాం మనకి ఇటువంటి తప్పులు అయితే వీళ్ళు చేస్తూనే ఉంటారు. సో కనీసం ఎక్కడ చోట ప్రాసెసర్ కానీ లేదంటే డిస్ప్లే కానీ, సో మేబీ ఇది ప్రైస్ కట్టింగ్కి ఏమన్నా యూస్ అవుతుందేమో ఫుల్ హెచ్డి కట్ చేయడం వల్ల. సో అక్కడ మనకి హై రిఫ్రెష్ రేట్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మీరేమనుకుంటున్నారు అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి M42 గురించి అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.